వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టాభద్రుల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఖమ్మం నగరంలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటింటి ప్రచారం చేశారు. నగరంలోని పలు డివిజన్లలో తిరుగుతూ పట్టాభద్రుల ఓట్లను అభ్యర్థించారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం అభివృద్ధికి పట్టాభద్రులు పట్టం కట్టాలని మంత్రి పువ్వాడ విజ్ఞప్తి చేశారు. ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎన్నిక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గారు సీఎంఎల్సీ గారు వారి విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు ఖమ్మం నగరంలో వివిధ డివిజన్లో డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లా యావత్తు కూడా 10 కాన్స్టిట్యూన్సీస్లో కూడా ప్రతి ఓటర్ని కలిసి ఓటు అభ్యర్థి ఇచ్చే విధంగా ప్రచార ప్రణాళిక జరుగుతూ ఉంది. పల్లా రాజేశ్వరరెడ్డి గారు గత 6 సంవత్సరాలుగా శాసనమండలి సభ్యులుగా వారి అద్భుతమైన సేవల్ని అటు ఈ ఫ్రెటర్నిటీకి అందించారు. దాంతోపాటుగా పార్టీ కూడా ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. మరి ఈ రోజున ఆ మార్పు ఏదైతే మరి కనపడతా ఉందో వారి సేవల ద్వారా అద్భుతమైన స్పందన ఖమ్మం జిల్లా యావత్తు పల్లా రాజేశ్వరరెడ్డి గారికి. పల్లా రాజేశ్వరరెడ్డి గారి విజయం కోసం అని చెప్పి టీఆర్ఎస్ శ్రేణులు గ్రాస్ రూట్ లెవెల్లో ప్రతి ఒక్క ఓటర్ని కలుస్తూ ఉన్నారు ఇంటికి వెళ్ళి. ఇందులో విద్యావంతులు ఓటేసే ఎన్నిక కాబట్టి విచక్షణతో ఓటు వేయవలసిందిగా విద్యావంతుల్ని కోరుతాం. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదా టీఆర్ఎస్ పార్టీకి ఎన్నో బాధ్యతలతో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న కేసీఆర్ గారికి మీరు పల్లా రాజశేఖర్ గారిని గెలిపించి మీ ఓటు వేసి అమూల్యమైన ఓటు వేసి మరి కానుగ ఇవ్వాల్సిన చారిత్రక అవసరం కూడా ఈ 3 జిల్లాల ప్రజల మీద ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు లేదా ఉపాధ్యాయులు కానివ్వండి లేదా ప్రైవేట్ టీచర్స్ కానివ్వండి రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి లేదా వ్యాపారంలో సెటిల్ అయిన వాళ్ళు కానివ్వండి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇంత సుస్థిరతతో ఉండటం ఇవాళ ఇంత అభివృద్ధితో ముందుకు పోవటానికి కారణం మనం తెచ్చుకున్న తెలంగాణని కేసీఆర్ గారు బంగారు తెలంగాణ చేయటమే. దాన్ని ఆ క్రమంలో ముందుకు పోయే విధంగా ఈ ప్రభుత్వానికి మద్దతు పలికే విధంగా ఈ విజయం ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఓటర్లను అందరినీ కోరుకుంటా ఉన్నాను. 14వ తారీఖు నాడు తప్పకుండా పల్లా రాజేశ్వరరెడ్డి గారికి బ్యాలెట్ పేపర్లో 3వ బాక్స్లో ఆయన పేరు ఎదురుగా 1 అని చెప్పి ప్రాధాన్యత ఫస్ట్ ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మేరకు గెలిపించవలసిందిగా ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.